హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరి మన నిత్య జీవితంలో అనేక రకమైన పనులు చేస్తూ ఉంటాం ఇటువంటి పనులు చేసే సమయంలో ఏదైనా మనం తప్పులు చేసినట్లయితే మనం చాలా బాధపడిపోతూ ఉంటాం అయ్యో నేను పాపం చేశానే అని నేను తప్పు చేశానే అని మరి ఇటువంటి బాధల నుంచి విముక్తి పొందాలంటే భగవంతుని యొక్క భగవద్గీతలోని శ్లోకాలను విన్నా చదివిన మరి ఇటువంటి పాపం నుంచి మనం విముక్తులమవుతాము పాపం నుంచి పూర్తిగా కూడా అవుతాం ఆ తప్పుల నుంచి ఆ పూర్తిగా మనం బయటపడతాము అనే విషయం తెలుస్తుంది అందులో భాగంగా మరి నాలుగవ అధ్యాయంలో ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాలను మనం ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం ముప్పై ఆరవ శ్లోకం పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిషసి ఒకవేళ పాపాత్ములు అందరికంటేను నీవు మహా పాపివి గనక అయినట్లయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ సంబంధించి చెప్తున్నారండి పాపాత్ములు అందరిలోనూ నీవు ఒక మహా అయినట్లయితే జ్ఞాన నౌక సహాయంతో నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞాన నౌక ఉందే నువ్వు సంపాదించినటువంటి జ్ఞానం ఉందే ఆ జ్ఞానం యొక్క సహాయంతో మరి ఈ ఒక్క పాప సముద్రం నుండి పూర్తిగా కూడా ఏ విధమైనటువంటి సందేహము లేకుండా నిస్సందేహముగా బయటపడగలవు ఇక్కడ కావాల్సింది ఏమిటిది జ్ఞానాన్ని సంపాదించడం భగవంతుని ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఖచ్చితంగా సంపాదించాలి ఈ జ్ఞానం ఒక సహాయంతో పూర్తిగా మన యొక్క తప్పుల నుంచి బయటపడిపోతూ అండి అస్సలు సమస్య లేదు కాబట్టి మనం నాలెడ్జ్ని గెయిన్ చేయాలి జ్ఞానాన్ని సంపాదించాలి ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తే అంత మీలట చూడండి అది అందరికీ ప్రజలందరికీ సహాయపడుతుందట మరి ముప్పై ఆర ముప్పై ఏడవ శ్లోకం ఇథైధ్వంసి సమిధోగ్ని భస్మ సాత్కృతే మృజున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కృతే తథా అలాగే అర్జున మరి ప్రజ్వలించుచున్నటువంటి అగ్ని సమిధులను భస్మము చేసినట్లు జ్ఞానమును కూడా జ్ఞానం అనేటువంటి అగ్ని కర్మలను అన్నింటినీ కూడా భస్మము నరుస్తుంది మరి ఈ యొక్క అగ్ని సమిధులను ఏవైతే మనం మండుచున్నప్పుడు ఏవైతే కలప ఉందో సమిధులు ఉన్నాయో అటువంటి అన్నింటినీ కూడా పూర్తిగా ఏది ఉన్నా కూడా మొత్తం భస్మం అయిపోతుంది అగ్నిలో పడితే అగ్నిలో ఏది పడినా ఏది ఆగదు పూర్తిగా మండిపోతుంది భస్మైపోతుంది బూడిద అయిపోతుంది అలాగే జ్ఞానం అనేటువంటి అగ్ని కూడా మనం ఏదైతే భగవంతుని ద్వారా జ్ఞానాన్ని సంపాదించామో అటువంటి జ్ఞానం అనే అగ్ని మనం చేసే పనులు ఎటువంటి పనులైనా సరే ఆ పనులన్నింటినీ కూడా పూర్తిగా భస్మం చేసేస్తుంది అట ఇక ఆ పనులు కనబడవు కనబడేది ఏంటిది మనం నేర్చుకున్నటువంటి జ్ఞానము ఎంత జ్ఞానాన్ని సంభవిస్తే ఆ జ్ఞానం మాత్రమే కనపడుతుంది తప్పులు కనబడో అంత కూడా జ్ఞానమే అబ్బా ఆయన జ్ఞానం ఏక సంధాగ్రహిరా ఆయన జ్ఞానవంతుడు రా ఋషి తపస్వి బ్రహ్మర్షి ఇలా మహర్షి ఇలా యోగశ్రీ యోగా యోగ్యుడు చూడండి అంతవే కనపడుతుంది జ్ఞానమే కనపడుతుంది మనం చేసిన తప్పులు అన్నీ కూడా పూర్తిగా భస్మం అయిపోతాయి జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదించామో అసలు ఈ తప్పులు కనపడవు చక్క తప్పులు కూడా ఇక చెయ్యం ఇంకా జరగవు కూడా అంత జ్ఞానం యొక్క ప్రభావంతో మనకి ఇంతటి లాభం కలుగుతుందట అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మలో అర్జును చెప్తున్న ఈ సందర్భాల్లో ఇవి అర్జునికి అంటే మనకు చెప్తున్నారు ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తే అంత లాభం కలుగుతున్నాడు మనం ఎటువంటి పని చేసినా అవన్నీ కూడా పూర్తిగా ఆడుకుని వాటి గురించి మనం బాధపడము ఇంకా చూడండి ఎంత లాభం కలుగుతుందో మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ మీ బంధువులకు దీనిని షేర్ చేసి మరి ఇక్కడ సబ్స్క్రైబ్ చేస్తారని మనం చేస్తూ బాయ్ ఫ్రెండ్స్